నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులు. గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన టీటీడీ అధికారులు. పేద ప్రజల అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం. చిట్టమూరు మండలంలో నూతన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. పేద ప్రజలు. చిలకూరు మండలంలో జరిగిన జోడో యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసిన మాజీ ఎంపీ చింతా మోహన్. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని తిరుపతి పఠించిన మహిళలు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు టీటీడీఈఓ ధర్మారెడ్డి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గవర్నర్ దంపతులకు రంగనాయక మండపం నందు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ అధికారులు ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలియజేశారు. చిట్టమూరులో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిట్టమూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు నూతన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలను అభివృద్ధి పరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు యాదవ్, సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వంకా రమణయ్య, గజేందర్ రెడ్డి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పాలనలో పేద ప్రజలు మరింత అణగారిపోయారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిల్లకూరు మండల గ్రామాల్లో జరిగిన జోడో యాత్రలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. చిలుకూరు మండలంలోని నాంచారమ్మపేట గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజలు మరింత అణగారిపోయారని, దుగరాజపట్నం పోర్టుతో ప్రతి నిరుద్యోగి కూడా లక్షాధికారి అవుతారని, అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు నాంచేరంపేట ఎస్సీ కాలనీకి ఇంటింటి ప్రచారానికి రావడం జరిగింది. ఎస్సీల పరిస్థితి ఈ 75 సంవత్సరాల్లో చాలా బాధాకరంగా ఉంది.
చీకటి రోజులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా గత 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా దళితులను విస్మరించాయని చెప్పక తప్పదు. వాళ్లకు రావాల్సినటువంటి ఇళ్ల కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. వాళ్ళు ఆర్థికంగా ఎదగనివ్వలేదు. వాళ్ళ పరిస్థితులు కనీసం ఉద్యోగం కూడా లేకుండా చదువుకున్న వాళ్ళు ఖాళీగా హోటళ్లలో మరి క్లీనర్స్ గా ఉన్నారు. ఈ రోజు అందుకొరకే మేము తీసుకొచ్చాం దుగరాజపట్టణం ఓడ రేవు తీసుకురావడానికి కారణం ఒకటే ఒక కారణం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి లక్షాధికారి చేయాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నాం. ఈ దుగరాజపట్టణం అనేది విశాఖపట్టణం లాగా అభివృద్ధికి రావాల్సినటువంటి ప్రాంతం, కానీ టీడీపీ, బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ఈ మూడు దీన్ని ఆపడం జరిగింది. వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకుగా వాళ్ళు ఆపడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నారు. 22 కేంద్ర మంత్రులు ఆమోదం పలికిన తర్వాత, పార్లమెంటు కూడా చట్టసభల్లో చట్టాన్ని చేసిన తర్వాత, విభజన చట్టంలో దుగరాజపట్టణాన్ని పెట్టిన తర్వాత కూడా 8.5 సంవత్సరాల్లో ఈ రోజు దాకా పునాది రాయి వేయకపోవడం శోచనీయం, గర్హనీయం, ఆందోళనకరం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులు, వేమయ్య తదితరులు ఉన్నారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రియభక్షాయ శ్వేతకోలపరాయ చ నీలనాదాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రి నిలయాయ చ నమః. క్షీరాబ్ధినాదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సర్వదేశ గజా
మనుబోలులోని పిడూరు రోడ్లో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలకి సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలుగా దువ్వూరు సుబ్బారెడ్డి, లక్ష్మీ ప్రసన్న దంపతులు వ్యవహరించారు. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయినాథ స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల అభివృద్ధి వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం. చిట్టమూరు మండలంలో నూతన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.